Take few seconds to subscribe our channel and click the bell icon button so you will get all notification of our latest update. Cause you've been waiting on the next thing. Hi friends, welcome to our manufacturer support channel. Friends, ivalo oka meeku amazing business ante idi varaku evaru cheyinatondi business kotta business idi kaapothe idi chaala mandiki avagahana undadu kaapothe idi kaasa కష్టమైనా కానీ ఈ బిజినెస్ మీద మనకి అప్రాక్సిమేట్గా పర్ మంత్ 4 లాక్స్ వరకు ఎర్నింగ్ అనేది ఉంటుంది. ఇది ఎట్లా ఏంటి ఈ బిజినెస్ గురించి మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ వ్యాపారం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఈ వ్యాపారానికి సంబంధించి మిషనరీస్ కానివ్వండి, రా మెటీరియల్ కానీ ఎక్కడ దొరుకుతుంది, ఏంటి దీని మీద ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఈ మిషన్ని ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది, మనం ఎట్లా సేల్ చేయాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. లాస్ట్ వరకు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ఏంటి అంటే కాపర్ వైర్ అంటే రాగి వైర్ని మనము ఎక్స్పోర్ట్ చేయడము. ఈ బిజినెస్ ద్వారా మనకి అత్యధిక లాభాలు ఉంటాయి. ఈ బిజినెస్ చేయాలి అంటే మనకి మొట్టమొదటిగా కావాల్సినవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది కాపర్ వైర్ స్ట్రిప్పింగ్ మిషన్. ఈ కాపర్ వైర్ స్ట్రిప్పింగ్ మిషన్ ఏం చేస్తుందంటే కాపర్ వైర్ ఏదైతే ఉందో దానిలో ప్లాస్టిక్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, రబ్బర్, దీన్ని సపరేట్ చేయడానికి వాడేదే ఈ మిషన్ అన్నమాట. ఈ మిషన్లో మనకి వైర్ని కనుక ఇన్సర్ట్ చేస్తే రబ్బర్ని సపరేట్గా కాపర్ వైర్ని సపరేట్గా మనకి చేసిస్తుంది అన్నమాట. అలాగా ఈ మిషన్ 1 అవర్లో మనకి 50 కేజీస్ నుంచి 100 కేజీస్ వరకు కెపాసిటీని కలిగి ఉంటుంది అన్నమాట. అంటే ఈ మిషన్ ద్వారా మనకి 50 కేజీస్ కాపర్ వైర్ సపరేట్గా మనకి చేసిస్తుంది 1 అవర్లో. అలాగా ఈ మిషనరీస్లో మనము కాపర్ని సపరేట్ చేయొచ్చు. ఈ మిషన్లో ఏంటంటే కాపర్ వైర్ ఇన్సర్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ ఉంటాయన్నమాట. అంటే 1 mm నుంచి 38 mm వరకు హోల్స్ ఉంటాయి. అంటే 1 mm కలిగిన వైర్ని ఆ హోల్లో కనుక పెడితే సపరేట్గా రాగి వైర్ని సపరేట్గా రబ్బర్ని సపరేట్గా చేస్తుంది. అలాగే 38 mm కలిగినటువంటి వైర్ని 38 mm హోల్లో కనుక పెడితే రబ్బర్ని సపరేట్గా రాగి కాపర్ వైర్ని సపరేట్గా చేస్తుంది అన్నమాట. ఈ మిషన్ వల్ల ఇలా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ అప్రాక్సిమేట్లీగా కాస్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో 50,000 నుంచి 1,80,000 మధ్యలో మనకి దొరుకుతుంది అన్నమాట. దీంట్లో ఈ మిషన్ ఏంటంటే 2 HP మోటార్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి సింగిల్ ఫేజ్లో కూడా మనకి రన్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఇంట్లో అయినా కూడా రన్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ వ్యాపారం చేయాలంటే ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి కావాల్సింది దీనికి రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ మనకి ఎలా దొరుకుతుందంటే లోకల్లో స్క్రాప్ అమ్మేవాళ్ళు మనకి చాలామంది ఉంటారు. ఆ స్క్రాప్ అమ్మే వాళ్ళతో మనం వెళ్ళేసి డీల్ కుదుర్చుకోవాలంటే ఈ వేస్ట్ అయినటువంటి వేర్ని మనం పర్చేస్ చేస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకోవాలి. అలాగే లోకల్లో ఎలక్ట్రికల్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కూడా మనము మాట్లాడుకోవాలి. ఎలక్ట్రీషియన్స్తో కూడా మాట్లాడుకుంటే వాళ్ళు కూడా మనకి ఏంటంటే వైర్ అనేది సప్లై చేయగలుగుతారు, అంటే రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ మొత్తం మనం కనుక కలెక్ట్ చేసుకోగలిగితేనే ఈ వ్యాపారం అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయవచ్చు అన్నమాట. తర్వాత ఈ రాగి వైర్ని మనం కలెక్ట్ చేసిన తర్వాత ఈ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్లో మనం కనుక పెడితే రబ్బర్ సపరేట్గా రాగి వైర్ అనేది సపరేట్గా దొరుకుతుంది అన్నమాట. ఈ మిషన్ గురించి మనం తెలుసుకుందాము. గంటకి 50 కేజీస్ నుంచి 100 కేజీస్ వరకు మనకి ఇది రా మెటీరియల్ పెడితే కనుక మనకి రాగిని సప్లై చేస్తుంది. అంటే మనకి 50 కిలోస్ చొప్పున 8 గంటలు మనం కనుక వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీగా 400 కిలోస్ స్క్రాప్ నుండి మనకు 200 కిలోస్ రాగి అనేది ఉత్పత్తి అవుతుంది అన్నమాట. మిగతా 200 కిలోస్ అనేది రబ్బర్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది. అలాగా ఈ కాపర్ రైట్ స్ట్రిప్పింగ్ మిషన్ ద్వారా మనము వైర్ని సపరేట్గా రబ్బర్ని సపరేట్గా మనం చేయొచ్చు. మన మార్కెట్లో లోకల్లో రాగి వైర్ కాస్ట్ ఎంత ఉందో తెలుసుకొని మనం తక్కువ కాస్ట్ కనుక కొనగలిగితే మనం హై ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. అప్రాక్సిమేట్లీగా మనకు రాగి వైర్ 40 రూపీస్ నుంచి 60 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఈ వైర్ని మనం బల్క్గా పర్చేస్ చేసుకోవాలి. తర్వాత మనకు రోజుకి 400 కిలోస్ కనుక మనం ప్రొడక్షన్ కనుక చేయగలిగితే, అంటే 400 x 50 రూపీస్ లెక్కన చేసుకుంటే 20,000 రూపాయలు మనకి రోజుకి అయ్యే ఖర్చు. అంటే మనం 400 కేజీస్ కనుక మనము రాగి వైర్ని కలెక్ట్ చేయగలిగితే, అంటే ఇంటూ 50 రూపీస్ మనకు ప్రతిరోజు అయ్యే ఖర్చు
20,000 rupees అంటే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ మనము ఆ ప్రోడక్ట్ని కానీ పర్చేస్ చేస్తే రా మెటీరియల్ని మనకి అయ్యే ఖర్చు వచ్చేసి 20,000 అవుతుంది. ఒకరోజు రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అది 20,000 మనకి. అలాగే మనకి పర్ మంత్ అన్ని ఎక్స్పెన్సెస్ కలిపి అంటే లేబర్ అయితే ఏంటి, కరెంట్ ఖర్చు అయితే ఏంటి, ఇవన్నీ కలిపి కూడా మనకు అప్రాక్సిమేట్లీగా 20,000 అనేది అవుతుంది. ఈ విధంగా మనకి ఈ బిజినెస్ కనుక చేస్తే అప్రాక్సిమేట్లీగా మనకు అయ్యే ఖర్చు చూస్తే 60 రూపీస్ పర్ కేజీకి మనకి రా మెటీరియల్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి మనం అప్రాక్సిమేట్లీగా బయట మనము అలాగే మనము కేజీని అప్రాక్సిమేట్లీగా మనం ఎలా లేదన్నా కానీ 200 రూపీస్ నుంచి 400 రూపీస్ మధ్య మనం మార్కెట్లో సెల్ అనేది మిషన్ ద్వారా సపరేట్ చేసినటువంటి రాగి వేరు ఏదైతే ఉందో అది అప్రాక్సిమేట్గా 200 నుంచి 400 రూపీస్ వరకు మనం అనేది పర్ డే మనకు 400 కేజీస్ నుంచి 200 కేజీస్ రబ్బర్ కనుక సపరేట్ అయిపోతే 200 కేజీస్ ఆఫ్ మనకి మెటీరియల్ అనేది రాగి వైర్ అనేది ఉంటుంది. దీన్ని మనము ఎక్స్పోర్ట్ చేసుకుంటే కనుక మనకి హైయెస్ట్ ప్రాఫిట్స్ ఉంటాయి. 200 రూపీస్కి పర్ కేజీ అమ్మినా కానీ పర్ డే మనకి 4,000 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది ఉంటుంది. 4,000 x 30 డేస్కి మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే అప్రాక్సిమేట్లీగా 1,20,000 వరకు ఉంటుంది. అదే కనుక మనం ప్రొడక్షన్ ఎక్కువగా కనుక పెంచితే అప్రాక్సిమేట్లీగా 4 lakhs వరకు కూడా మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ ప్రోడక్ట్ని మనం ఎక్కడ సేల్ చేయాలి మార్కెట్ చేయకుండా అని అనుకుంటే కనుక మనకు exportindia.com అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మనకు బుయ్ అనే ఉంటుంది, బుయ్ లీడ్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి దాని మీద క్లిక్ చేసి అక్కడ కాపర్ బయ్యర్స్ అని చెప్పేసి కనుక మనం టైప్ చేస్తే కాపర్కి సంబంధించిన బయ్యర్స్ అంతా కూడా అక్కడ కనబడతారు. వాళ్ళకి మనం కొటేషన్ కనుక పంపిస్తే డైరెక్ట్గా వాళ్ళే మన దగ్గర పర్చేజ్ అనేది చేస్తారు. కాబట్టి మనం బయట ఎక్కడో దీన్ని మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, లోకల్లో సేల్ చేయాల్సిన అవసరం లేదు. చాలా కంపెనీలు ఇవి పర్చేజ్ చేయడానికి ఆన్లైన్లో ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఇండియాలోనే మనకి ఈ డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయి. అంటే exportindia.com మనకు బయ్యర్స్ అంతా కూడా మనకి దొరుకుతారు, వాళ్ళకి మనకు సేల్ చేయచ్చు. అలాగే ఈ ప్రోడక్ట్స్ దీనికి సంబంధించిన మిషనరీ ఏదైతే ఉందో కాపర్ వైర్కి సంబంధించిన మిషనరీ కాపర్ వైర్ స్ట్రిప్పింగ్ మిషన్ అనేది మనకి indiamart.com అనే వెబ్సైట్లోకి వెళ్తే కనుక అక్కడ వెళ్ళేసి మనకి కాపర్ వైర్ స్ట్రిప్పింగ్ మిషన్ అని కనుక టైప్ చేస్తే అక్కడ ఆ మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తము మనకి వస్తాయి. ఆ మిషన్ పర్చేజర్ కాంటాక్ట్ నెంబర్ కూడా పక్కనే ఉంటుంది. వాళ్ళతో మనం కాంటాక్ట్ అయితే కనుక డైరెక్ట్గా డోర్ స్టెప్ డెలివరీ అని ఇస్తారు, డెమో కావాలన్నా కూడా మనకి ఇస్తారు. అలాగే రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ మొత్తం మన లోకల్లో పర్చేస్ చేయవలసి వస్తుంది. మిషన్ మాత్రం మీకు ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ మీకు మంచి లాభంగా ఉంటుంది. ఈ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. కానీ లోకల్లో రాగి వైర్ కాస్ట్ ఎంత ఉంది అనేది మీరు ఫస్ట్ కనుక్కొని తక్కువ రేటుకు పర్చేస్ చేసుకోగలిగితేనే మీకు ఈ వ్యాపారం అనేది క్లిక్ అవుతుంది. అలాగే మనకి ఎక్స్పోర్ట్ ఇండియాలో వెళ్ళేసి రాగి వైర్ని వాళ్ళు ఎంతకి పర్చేస్ చేస్తున్నారు అనేది ఒక 10 మెంబర్స్తో మనం కమ్యూనికేట్ అయ్యి కొటేషన్ పంపించి ఆ కొటేషన్ ఓకే అయిన తర్వాత కావాలంటే మనం మిషనరీస్ పర్చేస్ చేసుకొని ఈ వ్యాపారాన్ని అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. ఏదైనా కానీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి లోకల్ మార్కెట్లో ప్రైస్ కానీ వాళ్ళు పర్చేస్ చేసే ప్రైస్ కానీ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం కరెక్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్. బిజినెస్ సంబంధించిన మిషనరీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు లాస్ట్లో ఉంటుంది, లాస్ట్ దాకా వీడియో చూడండి. అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ షేర్ అవర్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యువర్ శశి.